అందరూ డ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులకి సిపిఎస్ అమౌంట్ వచ్చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్ మన ఎన్పిఎస్ అకౌంట్కి అయితే క్రెడిట్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు చెక్ చేసుకునే విధానాన్ని అయితే చూద్దాం. మనం దాన్ని మొదటగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేకపోతే ఎన్పిఎస్ మొబైల్ యాప్ చేసుకుని చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎన్పిఎస్ మొబైల్ యాప్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఎన్పిఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన 12 గంటల ప్రాన్ అకౌంట్తో లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ స్క్రీన్లో హోమ్ స్క్రీన్లో మన డిడక్షన్ అమౌంట్ చూపిస్తుంది. టైర్ వన్ అమౌంట్ అది 3 షేర్లలో ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అది కూడా చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ వచ్చేసి మీకు కట్ అయిన పే స్లిప్లను బట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్తో ఏమైనా ఇబ్బంది ఉంటే లెఫ్ట్ సైడ్ టాప్ టర్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళేసి అక్కడ మనకి ఎంక్వైరీ అండ్ రివెన్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం మన రివెన్స్ని అయితే సబ్మిట్ చేయొచ్చు, రివెన్స్ని అయితే రైట్ చేయొచ్చు. మీ అమౌంట్ అయితే జాగ్రత్త చూసుకోండి, అమౌంట్ తేడా ఏమైనా ఉంటే అక్కడ రివెన్స్ అయితే సబ్మిట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ ఇలాంటి మరిన్ని విలువైన సమాచారం కోసం. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టాప్ టాక్ యూట్యూబ్ ఛానల్.